యాపిల్ బేర్ సాగుతో లాభాలు గడిస్తున్న రైతు సాంప్రదాయ పంటలకు స్వాస్తి పలికిన ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు తన వ్యాపార క్షేత్రంలో కాశ్మీర్ యాపిల్ బేర్ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు అనుకున్నదే తడుగా ఒక ఎకరంలో యాపిల్ బేర్ పంటను సాగు చేశారు అంతర్ పంటగా బంతి పచ్చిమిరప పంటలను సాగు చేశారు దీంతో పెట్టిన పెట్టుబడి పోను లక్షలు గడిస్తున్నాడు రైతు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంతని గ్రామానికి చెందిన రైతు బ్రహ్మణపల్లి చిన్నయ్య నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మంతని గ్రామానికి చెందిన రైతు బ్రహ్మణపల్లి చిన్నయ్య సాంప్రదాయ పంటలకు భిన్నంగా కాశ్మీర్ అపీర్ బేర్ సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు 30,000 వెచ్చించి కలకత్తా నుంచి 750 మొక్కలను తెప్పించాడు 2022 మే 2వ వారంలో మొక్కలు నాటారు మొక్కకు మొక్కకు మధ్య 6 నుంచి 12 మీటర్ల దూరం ఉండేలా ఎకరం విస్తీర్ణంలో నాటారు పండ్లు కోత దశకు వచ్చే సమయంలో బరువు పెరిగి కొమ్మలు కిందకి వాలిపోకుండా కర్రలు పాతారు బిందు సేద్యం ద్వారా నీరందిస్తూ కీటకాలు ఆశించకుండా సస్య రక్షణ చర్యలు చేపడుతున్నారు మొక్కలు ఏపుగా పెరిగి 7 నెలల్లో కాత రావడం మొదలైంది అయితే కూలీల ఖర్చులు కర్రల ఏర్పాటు కోసం మరో 20,000 ఖర్చు చేశాడు పండ్లు నాణ్యంగా మంచిగా రుచిగా ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని రైతు చిన్నయ్య చెప్తున్నారు పంట క్షేత్రం వద్దే షెడ్ వేసి విక్రయిస్తున్నాము నిత్యం దిగుబడి వస్తుండడంతో ఓ సూపర్ మార్కెట్ కు సరఫరా చేస్తున్నాం కిలో 100 రూపాయలు పలుకుతుంది 4 నెలల్లో 4 టన్నుల దిగుబడి రాగా ఇప్పటికే 4 లక్షల ఆదాయం వచ్చిందన్నారు మరో 3 సంవత్సరాల పాటు ఖాత వస్తుందని వివరించారు వరి సాగు కంటే ఆపిల్ బేర్ సాగు 4 రెట్లు లాభాలున్నాయని ఆయన చెబుతున్నారు నా పేరు బ్రాహ్మణపల్లి చిన్నయ్య మంతిని విలేజ్ ఆర్మూర్ మండల్ నిజామాబాద్ డిస్టిక్ అయితే మేము ఒక కొత్త రకం పంట వేయాలన్న ఉద్దేశంలో కాశ్మీర్ యాపిల్ బేర్ అని కొత్త పంట పెట్టడం జరిగింది ఈ సీడ్ వచ్చేసి కలకత్తా నుంచి తెప్పించినాం దీనికి ప్రోత్సాహం ఇచ్చింది మా బాబాయ్ అయినటువంటి కోమంతల్ ముత్తన చేసిట్ల ఇది పెట్టినాం అయితే కలకత్తా నుంచి తెప్పించినాం మొక్క వచ్చేసి 30 రూపాయలు పడ్డది పెట్టడం ఖర్చుతోని 50 రూపాయలకు ఒక మొక్క పడ్డది మాకు మేలో మే ఫస్ట్ వీక్లో పెట్టాం మాకు డిసెంబర్లో క్రాప్ చాలైంది అయితే ఇక్కడ మేము రిటైల్గా 100 రూపాయల కేజీ అమ్ముతున్నాం ఇక్కడనే తోట దగ్గర మా రోడ్కే ఉంది తోట కాబట్టి 100 రూపాయల కేజీ అమ్ముతున్నాం అది స్వీట్ని ఒకసారి తిని చూసిన తర్వాతనే కొనమంటున్నాం కాబట్టి స్వీట్ అట్లా ఉంది కాబట్టి ఎక్కువ మంది జనాలు కొనకపోవడం జరుగుతుంది మాకు వచ్చేసి ఇప్పటిదాకంటే ఒక 2 టన్నుల వరకు వచ్చింది పంట అదేవిధంగా దీంట్లో అంతర పంటగా ఒక అరెకరంలో మేము బంతి వేయడం జరిగింది ఆ బంతి కూడా దసరా దీపావళి కార్తీక పుణ్యం కచ్చటట్లు వేసినాం దానికి కూడా ఒక 40-45 వేలు వచ్చినాయి అదేవిధంగా ఒక అరెకరంలో మిర్చి వేసినాం దిగుబడి అయితే బాగానే ఉన్నది వేరే పంటలతో పోల్చుకుంటే పర్వాలేదు అనిపించింది మాకైతే రిస్క్ ఉంది కట్టెలు వాతడం ముళ్ళుంటాయి తెంపడం కింద రిస్క్ ఉంది కానీ లాభం ఉంది కాబట్టి కూలీలను పెట్టి తెంపించి చేయడం జరిగింది పర్వాలేదు బాగానే ఉంది వేరే పంటలకు వరి వేస్తే ఖర్చులన్నీ పోను ఒక 20,000 మిగులుతున్నాయి దీనికి మనకు ఒక 50,000 ఖర్చు పోయినా కానీ 56,000 ఖర్చు పోయినా కానీ ఒక 100,000 అయితే మిగిలినాయి ఈ పంట వచ్చేసి కట్ చేస్తే మళ్ళీ మనకు 3 ఇయర్స్ వరకు అయితే ఉంటుందని చెప్పారు వాళ్ళు ఎన్ని ఏళ్ళు వస్తుందో చూడాలి